మీకు దండం పెడతాను, వదిలేయండి ప్లీజ్. వదలను. మీరేం చెప్పినా చేస్తాను. అయితే నా కాళ్ళు పట్టుకో. వద్దు, నా ప్రాణం కోసం నీ నిజాయితీని వాడి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టొద్దు. వద్దు. అమ్మా, హీరో కుమ్ముడు కుమ్మారే, ఇంతవరకు మీ జీవితంలో మీ ప్రాక్టీస్లో ఒక్క పేషెంట్కి ఒక్క పేషెంట్ కన్నా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చారా? కాస్త కాఫీ అయినా తాగండమ్మా. ఉదయం నుంచి మీరేమీ తినలేదు తాగలేదు, తీసుకోండి. తాగండి. కాఫీ తాగండి. చూడండి. చెప్పండి. మేము కోర్ట్ ఆర్డర్స్ తీసుకుని వస్తున్నాం. ఐఎమ్ సారీ టు సే దిస్, మీకు తెలిసే ఉంటుంది మీ ఆస్తులన్నీ జప్తు చేశాం. ఈరోజు నుంచి ఈ ఇల్లు తప్ప మిగిలిన మీ చర స్థిరాస్తులన్నీ ప్రభుత్వ అధీనంలోకి వెళ్తాయి. ఊరుకోబాను, పోతే పోయింది లేవు యదవాస్తి. బాల మనకు దక్కాడు, అది చాలు. ఊరుకో. ఊరుకోబాను, చెప్తున్నాను కదా. బాలా, ఏమైందిరా, ఏంటిది? బాలా, ముందు వాడిని అలా కూర్చోబెట్టండి. రారా, నెమ్మదిగా. ఎంత రక్తం, ఏమైందిరా అంజలి, ఏమైందమ్మా? ఆ కేబీ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావని నిలదీశారత్తయ్యా. అందుకు ఆ దుర్మార్గుడు ఇచ్చిన సమాధానం ఇది. అయ్యో దేవుడా, మళ్ళీ ఆ రాక్షసుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? జరిగిన అన్యాయం సరిపోలేదా? డైరెక్ట్ గా హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? నాకేం కాలేదు నాన్న, కంగారు పడకండి. చెప్పండి సార్, ఏంటి విషయం? మీ ఆస్తిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నట్టుగా మీ కుటుంబ సభ్యుల నుంచి సంతకాలు కావాలి. సరే ఇవ్వండి. సంతకం పెట్టండి నాన్న. అంజలి, భార్యగా నువ్వు సంతకం చేయి. Thank you.
ఏళ్ల నిరీక్షణకి ఇలాంటి ముగింపిచ్చాడండి ఆ దేవుడు. మొదటిసారి మీ భార్యగా మీతో పాటు చేసే సంతకాన్ని ఇలాంటి సందర్భంలో ముడిపెట్టాడు చూసారా. బాధపడకంజలి, బాధపడకంజలి, బాధపడకంజలి సార్. వస్తాం సార్, వస్తాం బాలగారు. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ అండ్ ఆల్ ద బెస్ట్. ఎందుకురా నాన్న మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళావు? చూడు ఎలా అయిపోయావు. మనలాంటి వాళ్ళకి వాడిని ఎదుర్కొనే శక్తి లేదురా. సమయానికి అంజలి రాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేదిరా. నువ్వు అలా చేసుండాల్సింది కాదంజలి. ఏమైందిరా? నన్ను వదిలిపెట్టాలంటే అంజలిని తన కాళ్ళు పట్టుకోమన్నాడట ఆ కేబీ. వాడి వల్ల ఏమీ కాదు, వాడు మనల్ని ఏమీ చేయలేడు. నా కోసం నీ ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దని ఎంతో చెప్పాను, అయినా అంజలి వినలేదు. వాడి కాళ్ళు పట్టుకుంది, అది నాకు అసలు నచ్చలేదమ్మా. పిచ్చివాడా, ఏ ఆడదైనా తన భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం అవతల వల్ల కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అవసరమైతే తన ప్రాణాలైనా అడ్డు పెడుతుంది. కాబట్టి అంజలి చేసిన దాంట్లో తప్పేమీ లేదు, బాధపడకు. మీరింకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయకండి. నాకు తెలియకుండా, నాతో చెప్పకుండా మీరెక్కడికి వెళ్ళకండి. అలా కాదని వెళ్ళారో నా మీద ఒట్టే, సరేనా? సరే. బాలచంద్ర అనే ఈ ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే తన వద్దకు వచ్చిన పేషెంట్ శ్రీనివాస్ని రాంగ్ మెడిసిన్ ఇచ్చి చంపినట్టు రుజువైంది. అతను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని, శరీర అవయవాల్ని అమ్మాడని ఈ కోర్టు నమ్ముతోంది. అతను డాక్టర్ అనే స్థాయిని మర్చిపోయి డ్యూటీని మిస్యూజ్ చేసినందుకు
అతని డాక్టర్ సర్టిఫికేట్ ని పర్మనెంట్ గా రద్దు చేస్తున్నాం. అతను డాక్టర్ అనే స్థాయిని మర్చిపోయి డ్యూటీని మిస్యూజ్ చేసినందుకు అతని హాస్పిటల్ కూడా మూసివేయాలని మెడికల్ కౌన్సిల్కి ఆర్డర్ వేస్తున్నాను. నువ్వు అందరిలా కష్టపడి డాక్టర్వి కాలేదురా. పుట్టుకతోనే బై బర్త్ డాక్టర్ అయ్యావు తెలుసా? అమ్మా, ఈ ఉంగరం తీసుకుని ఈ బాబుకి ఈ భాగం పెట్టండమ్మా. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి. నాన్న బాల, నా టార్గెట్ నిన్ను ఇంజనీర్ చేయాలని, మీ అమ్మ టార్గెట్ నిన్ను బిజినెస్ మ్యాన్ చేయాలని. ఒకవేళ నువ్వు మీ అమ్మ కోరిక తీర్చాలనుకుంటే డబ్బు పట్టుకో, నా కోరిక తీర్చాలనుకుంటే స్కేల్ పట్టుకో. ఓకే, చలో. బాలా, బాలా, నాన్న బాలా, నేను చెప్పినట్టు ఇంజనీర్ అవ్వాలి నువ్వు, స్కేల్ పట్టుకో. బాలా, వాడు డబ్బు సంపాదించి పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు, అందుకని వాడు డబ్బే పట్టుకుంటాడు. ఎస్, పట్టుకోలేదు చూసావా వాడు? మన ఇద్దరిది కాకుండా స్టెత్ పట్టుకున్నాడు చూడు. పట్టుకుని ఆడుకున్నాడు. వాడు డాక్టర్ కావడానికి, ఇలా ఉచిత సేవలు అందించడానికి ఇంకో కారణం ఉందమ్మా. వాడి చెల్లెలు. చెల్లెలా? అవునమ్మా, బాలా చెల్లెలు శృతి, మా కూతురు
గారాల బిడ్డ. చెల్లెలంటే వాడికి విపరీతమైన ప్రేమ. శృతి, ఏంటాటలు? దా టిఫిన్ చేద్దు. కానీ వద్దు, అమ్మయ్య వస్తాడు కదా, అప్పుడు తింటాను. వాడు వచ్చేసరికి చాలా లేట్ అవుతుందమ్మా, నువ్వు తిందువు గనిరా. ఏం కాదు అన్నయ్య, 5:30కి వచ్చేస్తానని నాతో చెప్పాడు. నాకు చెప్పాడంటే ఖచ్చితంగా వచ్చేస్తాడు. హే అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు. బాలా జాగ్రత్తగా దిగు. చెల్లమ్మా, అన్నయ్య. సరే సరే, మీ అన్న చెల్లెల ఆటలు ముచ్చట్లు తర్వాత. బాలా నువ్వు ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, టిఫిన్ చేద్దు. కానీ శృతి నీకోసం వెయిట్ చేస్తోంది. రామ్మా. ఏమైంది అన్నయ్య, మర్చిపోయావా? రాగానే సైకిల్ నేర్పిస్తానన్నావు కదా. ఓ పడా పడా. మళ్ళీ ఇక్కడికి రా, బయలుదేరావు. చెల్లికి సైకిల్ నేర్పిస్తానన్నా, నేర్పించి తీసుకొస్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళరా. ఎక్కమ్మా జాగ్రత్త. నాకు భయంగా ఉందన్నయ్య. ఏం కాదమ్మా, నేను నేర్పిస్తా కదా. జాగ్రత్తగా పట్టుకోవాలి, సరేనా? అన్నయ్య భయంగా ఉందన్నయ్య. ఎందుకమ్మా భయం, నిన్నున్నానుగా, నేను నేర్పిస్తా. బాయ్ నాన్న. బాయ్, జాగ్రత్త. బాలా జాగ్రత్త. బలే 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 నేర్పుతున్నావు. చెల్లి బాగుందా? నీకు 2 రోజులతో నేర్పిస్తాను సైకిల్, ఓకేనా? అనయ్య సూపర్. అనయ్య శృతి. అమ్మా శృతి. చెల్లమ్మా 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 లేమ్మా, చెల్లమ్మా లేమ్మా, చెల్లమ్మా లేమ్మా, చెల్లమ్మా 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 చెల్లమ్మా. అమ్మ శృతి, శృతి శృతి శృతి. అమ్మ శృతి. లేమ్మా శృతి. ఏమండి? లే శృతి, శృతి శృతి శృతి. ఏమండి, త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. శృతి అమ్మా, చెల్లికి ఆడగలమ్మా చెప్పుడు. అది నువ్వు ఊరుకోరా శృతి. డాడీ చెప్పు డాడీ. అమ్మా అంజలి, వచ్చావా? వస్తావు రావు అనుకుంటూ ఫోన్ చేశాను. నిన్ను చూడగానే బయటకు వచ్చినంత ధైర్యంగా ఉందమ్మా. మీరు మారారనుకుని మిమ్మల్ని చూడటానికి ఇక్కడి దాకా వచ్చాను, కానీ మీరింకా మారలేదని అర్థమైంది.